ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో వ్యాపారమైన ఎనిమిదవ శతాబ్దపు ఆలయం ఒక రాతి నుండి చెక్కబడింది ఈ అద్భుతమైన ఆలయం గురించి నేటి వీడియోలో తెలుసుకుందాం త్రవిన రాతితో ఏర్పడిన కైలాస దేవాలయం భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహ ఇది దీన్ని ఇప్పుడు అద్భుత దేవాలయంలో ఒకటిగా పరిగణించబడుతుంది ఎలోరా గుహలు అని పిలువబడే ముప్పై నాలుగు గుహ దేవాలయాలతో కలిసి ఉన్న పారమైన నిర్మాణం ఇది మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు ఆరు వందల నుండి వెయ్యి సిఈ మధ్య నాటి స్మారక చిహ్నాలు కలిగి ఉన్నాయి ఆన్ సైట్లో అనేక ఆకట్టుకున్న నిర్మాణాలు ఉన్నప్పటికీ ఇది మెగాలిథిక్ కైలాస దేవాలయం బహుశా బాగా ప్రసిద్ధి చెందింది దాని పరిమాణం మరియు ఆకట్టుకునే అలంకారానికి ప్రసిద్ధి చెందింది కైలాస ఆలయాన్ని ఎవరు నిర్మించారో పూర్తిగా స్పష్టంగా లేదు వ్రాతపూర్వక రికార్డులు లేనప్పటికీ పండితులు దీనిని సాధారణంగా ఏడు వందల యాభై ఆరు నుండి ఏడు వందల డెబ్భై మూడు సిఈ వరకు పరిపాలించిన రామకృష్ణకు ఆపాదించారు ఈ ఆరోపణ ఆలయాన్ని కృష్ణం రాజుత్ అనుసంధానించే అనేక శాసనాలపై ఆధారపడింది అయితే పాలకుడు గురించి నేరుగా ఏమీ వ్రాయబడలేదు పండితులు దాని నిజమైన మూలాన్ని ఇంకా కనుగొనలేనప్పటికీ మధ్యయుగ పురాణం మమూత్తు ఆలయం వెనుక ఒక శృంగార చిత్రాన్ని చిత్రీకరించి కృష్ణ యజ్ఞవల్కి కథ కల్పితరువులతో వ్రాసిన కథ ప్రకారం ఒక రాజు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు అతని రాణి తన భర్తను నయించమని శివుణ్ణి ప్రార్థించింది అతను ఆరోగ్యానికి ప్రతిఫలంగా రాణి శివుని పేరు మీద ఆలయాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసింది మరియు ఆలయ శిఖరం లేదా శిఖరం పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటుంది పండితులు దాని అసలు మూలాలను ఇంకా కనుగొనలేనప్పటికీ మధ్యయుగ పురాణం దాని వెనక ఒక శృంగార చిత్రాన్ని చిత్రీకరించింది ఆలయం కృష్ణ యజ్ఞవల్కి కథ కల్పతరులో వ్రాసిన కథ ప్రకారం ఒక రాజు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు అతని రాణి తన భర్తను నయించమని పర్వశంలో ప్రార్థించింది అతని ఆరోగ్యానికి ప్రతిఫలంగా రాణి శివుని పేరు మీద ఒక ఆలయం నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది మరియు ఆలయ శిఖరం పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటుంది రాజు త్వరగా మెరుగయ్యాడు మరియు ఆలయంపై నిర్మాణం ప్రారంభమైంది కానీ ఆ జంట భయానకతకు శిఖరం ఉద్భవించడానికి సంవత్సరాలు పడుతుందని వారు గ్రహించారు దృష్టి ఒక తెలివైన ఇంజనీర్ వచ్చి పర్వతం మీద నుండి ప్రారంభించడం ద్వారా అతను ఒక వారంలో ఆలయ శిఖరాన్ని కనిపించేలా చేయగలనని వివరించాడు రాణికి ఇది చాలా ఉపశమనాన్ని కలిగించింది ఆమె తన ఉపవాసాన్ని త్వరగా ముగించింది మరియు అందువలన ఆలయంపై నుండి కిందికి నిర్మించబడింది ఇది ఒక పురాణం మరియు వాస్తవం కానప్పటికీ కైలాసంపై నుండి నిర్మించబడిందనేది నిజం ఈ అసాధారణ నిర్ణయం శిల నుండి రెండు లక్షల టన్నుల అగ్నిపర్వత శెలను తవ్వవలసిందిగా కోరింది దాదాపు మూడంతస్తుల ఎత్తులో నిలబడి డెక్క ఆకారంలో ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్న దాని ప్రవేశ ద్వారం వద్ద గోపురం ఉంది విశాలమైన స్థలం మరియు ఆలయ అలంకారాల కారణంగా ఈ పని మొదటి కృష్ణుడితో ప్రారంభమై ఉండవచ్చు కానీ శతాబ్దాల పాటు వివిధ పాలకులు వారి సొంత నైపుణ్యాలు జోడించి కొనసాగించవచ్చని నమ్ముతారు అపారమైన రాతి శిల్పాలు వివిధ హిందూ దేవతలను ప్రత్యేక శ్రద్ధతో వర్ణిస్తాయి ఇక గోపురం దాటిబడుతున్నప్పుడు ఎడం వైపు ఉన్నటువంటి ప్యానల్లో శివ అనుచరులు ఉంటారు ఎడం వైపు ఉన్నటువంటి ప్యానల్లో విష్ణు భక్తులను చూపుతారు ఇక ఆలయ స్థావరం వద్ద చెక్కిన మూలకాల గుంపు వారి వెనక భాగంలో ఆలయ భారాన్ని మోస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ అద్భుతమైన శిల్పాలకు ధన్యవాదాలు అలాగే ఆలయం యొక్క అద్భుతమైన ఇంజనీరింగ్ కైలాసం భారతీయ కళ మరియు వాస్తు శిల్పానికి అత్యున్నత ఉదాహరణగా పరిగణించబడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి